దేవుడు ఇలాగే ఉంటాడని రూల్ ఎక్కడ లేదురా. దేవుడు ఎలాగన్నా ఉండొచ్చు. సొల్లు ప్రశ్నలు ఆపి ముందు చెప్పేది తొందరగా చెప్పండి. అవతలమ్మ వెయిటింగ్. ఆ తొందర వద్దనేది. ఈ రోజు నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. అర్థమైందా బాబు? తొందరపాటు అనేది మా ఇంటి పేరు. తొందరపాటు అనేది నా ఒంట్లో నరనరాల్లో జీర్ణించుకుపోయింది. ఆ తొందర లేని ఈ రాజా లేడు. ఇంకేదైనా కొత్తగా కొత్తగా చెప్పు బాబు. తొందరపాటు రాజా ఒక్కసారి ఇలా వచ్చి నుంచో అమ్మా. ఏంటి త్వరగా చెప్పండి, అవసరమా వెయిటింగ్? వెళ్ళాలి. దేవుడు దిగి వచ్చి చెప్పినా నువ్వు వినవంట్రా? చాలా అందంగా ఉన్నావు తెలుసా. ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? నీ బుగ్గ కొరుకుతాగా. కొరికితే కొడతాగా. పిచ్చిదానా, ఇది కలను నాకు తెలుసుగా. ఇప్పుడు ఏం చేస్తానో చూడు. ఏం చేద్దాం అనుకుంటున్నావురా నన్ను? బాబే ఊరే, ఇవాళ డేట్ ఎంత? 4వ తారీఖు అనుకుంటారా? 4వ తారీఖు. రేపు ప్రియ పుట్టినరోజు రా. ఈ పుట్టినరోజుకైనా ఐ లవ్ యూ చెప్పే ఉద్దేశం ఉందా? రాయ్, ఉద్దేశం ఉంది కాబట్టే ఉంగరం తొడిగి మరి ఐ లవ్ చెప్తాను ఫిక్స్ అయ్యా. మరి ఉంగరానికి డబ్బులు? డబ్బులా? రాయ్, ఇలా కాదు కానీ తీయండిరా, తీయండి. ఎవరి దగ్గర ఉన్నాయో మొత్తం తీయండి. లేవు. అరే నువ్వు నీరా? నా దగ్గర ఉన్నాయిగా. నీది కాదు గొప్పది. రూపాయ? ఈ రూపాయితో నాకు కావలసిన రూపాయి కదరా 20,000. మన దగ్గర ఎక్కడ డబ్బులున్నాయి బావా? రాత్రిగా ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి. ఆ బండదానికి ఇచ్చే అద్దె డబ్బులు తప్ప మన దగ్గర చిల్లిగా కూడా లేవు బావా. రండి చెప్తా. కరెంటు పోయింది. నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంట్రా అది? ఏంట్రా అది? చెప్తా. కానీ మీరు కంగారు పడకూడదు, భయపడకూడదు. అబ్బా, అదేంటో తొందరగా చెప్పావరా? చెప్తా. అది అదేంటంటే అద్దె డబ్బులు పడితే. అసలే లాస్ట్ మంత్ అద్దె కట్టలేదురా, ఈ నెల కూడా కట్టలేదు అనుకో. ఆ సౌందర్య సంగతి తెలిసిందే కదా. సౌండ్ లేకుండా మనందరినీ ఉరికి నమిలి మింగేస్తా బావా. చూడరాయుడు ఎవడరా మనల్ని మింగేసేది? మన స్నేహితుడి ప్రేమ కోసం రూపు రెట్టేంట్రా, మన ప్రాణాలైన అర్పిద్దాం నీకు నేను. ఎంత గొప్పవాడురా, దేవుడురా నువ్వు. చెప్తాను వ్యాధి వల్ల దుష్కరణ చేతి చెప్తా. రే, 20,000 ఉన్నాయి, సరిపోతాయా? బావా, ఎక్కువ సరిపోతాయి. అమ్మయ్యా బావా, ఆ పండుగ వస్తుందిరా. ఇప్పుడేగా ప్రాణాలు అర్పిస్తా అన్నావు, ఇల్లు అర్పించరా? ఆ పండురా. ఆ పండుగ వచ్చిందనుకో మొత్తం లాగేసుకుంది. నువ్వు పట్టుకోరా, నువ్వు పట్టుకో. ఏందక్క ఇలా వచ్చా? భోజనానికి రా. భోజనానికి అంటరా? భోజనానికి పైదాకా రావాలా అక్క? కింద నుంచి కాకేస్తే కాకల్లో వాలిపోము. ఎరా వాలిపోతారు రా, వాలిపోతారు. ఎందుకు వాళ్ళు? ఒరే, ఈ రోజు కనుక నా అద్దె కట్టకపోతే ఒక్కొక్కని నరికేసి పోగులు పెట్టి కేజీ కేజీ చొప్పున అమ్మేస్తాను వేధ వల్లారా. అరే ఊకాక ఊకో, తెగ కామెడీ చేస్తావు. అవునక్క, నాకు చిన్న డౌట్.
సౌందర్య అన్న పేరు పుట్టక పెట్టారా లేకపోతే మధ్యలో ఏమైనా నువ్వే మర్యాదగా ఈ రోజు అద్దె కట్టకపోతే ఒక్కొక్కటి కొరికి నమిలి మింగేస్తా. మర్యాదగా డబ్బులు ఎవరిస్తారో వాళ్ళు ముందుకు రండి. ఏరా నువ్వు కడతావా? మరి ముందుకొచ్చావు, నువ్వు ఇస్తావా డబ్బులు? నేనా? దొంగ సచ్చిన అయ్యి చూపులేంట్రా ఎందుకు? ఏమైందిరా? ఏం చెప్పమంటావు అక్క? మా వాడి కష్టాలు, వీడికి వచ్చి ఎల్లుంది, ఆ చెల్లికి చూపులేదు. అయ్యో పాపం, ఆపరేషన్ కోసం అందరం కష్టపడి 30,000 కూడా పెట్టాం, ఇంకా 20,000 కావాలి. ఇందులో 20,000 నీకు ఇచ్చేస్తే వీడి చెల్లి పర్మనెంట్ గా గుడ్డిదైపోతుంది. అయినా పర్వాలేదు, నీకు రెంటగా ముఖ్యం, తీసుకో అక్క తీసుకో. ఎక్కువ చేయగలరా? ఎక్కువ చేసామంటే 2 గోళ్ళు చేస్తా. అయ్యో వద్దులేరా, మీ దగ్గరే ఉంచుకోండి రా. అయ్యయ్యో ఆపరేషన్ కి ఎంత అవుతుందిరా? అదేనక్క, ఆ 20,000తో పాటు ఇంకో 10 లక్షలు అనుకోండి, పై ఖర్చు సరిపోతాయి. అలాగా ఒరే 30,000 నేను తీసుకొస్తాను, మీరు ఆడవకండి రా నాయన, నేను ఇప్పుడే తీసుకొస్తాను, వెళ్ళి ఆడవకండి అమ్మా, ఆడవకండి. నువ్వు చాలా గ్రేట్ రా, అలా చెప్పడం లేదు ఇలా అలిగిపోయి, నువ్వు సూపర్ రా. నువ్వు కూడా గొప్ప నటుడు. ఒరే ఆ బండదానికి బాడీ పెరిగింది గాని బ్రెయిన్ లేదురా. పిచ్చి మోహన్ నమ్మేసిందిరా. యారా వచ్చిందా? వచ్చి చాలా సేపు అయిందిరా. అక్క ఎప్పుడు వచ్చావాక? అయినా ఇట్లా చెప్ప పెట్టుకుని వస్తే ఎట్లా అక్క? చెప్ప పెట్టుకుంటూ వచ్చాను కనుకే మీ గురించి తెలిసిందిరా దొంగ సచ్చిన వాళ్ళారా. ఏయ్ ఇప్పుడు కనుక అద్దె కట్టకపోతే నేను ఎక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. అబ్బే ఇప్పుడేం లేవక్క. ఇంకా చేతులు ముగ్గురు వెనక పెట్టుకుంటున్నారు, చేతులు ఏముందిరా? చూపించండి రా, చూపించండి. ఏమి లేదక్క. చూపించండి రా దొంగ సచ్చిన వాళ్ళారా. ఒరే బండడా నువ్వు చూపించు. ఒరే సోడబుట్టి నువ్వు. ఏమి లేవక్క. ఏంట్రా చేతులు చూపించవా? చేతులు ఏం లేవక్క. ఏముందిరా? ఏమి లేవక్క. అబ్బే ఏమి లేదక్క, చూడు ఇదిగో. But who knows the math? ఏంట్రా క్యాన్ మీద నుంచి డబ్బులు పడ్డాయి, అక్కడ కూడా దాస్తున్నారా? ఏంట్రా ఏంట్రా ఎక్కడ్రా లాలి పప్పుడు? ఈ పండ పొద్దున పేగాడేసింది రయ్యా. ఒక్కసారి అంత ఆడు చూడండి. ఏముంది అక్కడ? దాన్ని చూస్తే మీకు అర్థం కాదు, నాకు మాత్రం దాన్ని చూస్తుంటే ఒక గొప్ప ఐడియా వచ్చింది. రే మీరు అర్జెంట్ గా వైట్ షీటు రంగుల డబ్బా పట్టండి, అర్జెంట్ ఎమర్జెంట్. ఏం చేస్తావు రా దీంతో? చూడరా రే నువ్వు అయిపోయింది. ఐ గాట్ ఇట్ టటడాయ్. ఇదేరా మన ప్లాను బావా? ఏంటిది? దిస్ ఇస్ మై న్యూ పెయింటింగ్. పెయింటింగ్? ఇదేంట్రా ఇలాగుంది అర్థం కాకుండా? రే కుఫ్లిగా గొప్ప గొప్ప ఇంట్లో పెయింటింగ్స్ ఇలాగే ఉంటాయరా అర్థం కాకుండా. ఇంకేం మాట్లాడుతున్నారు? నాకు సీన్ మొత్తం అర్థమైపోయింది. ఆ జాని మన షాప్ కు వచ్చాడు, ఈ పెయింటింగ్ ఆర్డర్ ఇచ్చాడు, 10,000 అడ్వాన్స్ కూడా ఇచ్చాడు, అర్థాంతరంగా చచ్చాడు. ఈ పెయింటింగ్ వాడి ముఖాన కొట్టి మిగతా బ్యాలెన్స్ తీసుకురావాలి. అరే ఎర్రి పప్ప, ఈ లాలి పప్పు చిక్కుంటు నువ్వు ఇక్కడే కూర్చు, లోపలికొచ్చిన ఆ ఆలోచన వచ్చిన నేనేం చేస్తానో నేనేమైపోతానో నాకే తెలియదు. డ్రచ్చ్
ఎక్కడికి రా తోడురా. సింహం ఎప్పుడు సింగల్ గా వెళుతుంది, మీరు చూస్తూ ఉండండి. ఏమైంది బాబు? ఏం చెప్పమంటారండి, వారం రోజుల క్రితం జానీ గారు మా షాప్ కు వచ్చారు, పెయింటింగ్ ఆర్డర్ ఇచ్చారు, పైగా 10,000 అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కానీ ఆ పెయింటింగ్ చూచోలేపే మహానుభావుడు కన్ను మూశాడు. చూడరా చూడు, చచ్చి ఏ లోకాలు ఉన్నాడు. అయ్యో దేవుడు మరి స్వార్థపడు సార్, మంచి వారిని ముందే తీసుకెళ్లిపోతాడు. ఈ బాధలో నాకు అడగాలని లేకపోయినా అడగ తప్పట్లేదు. అరే నువ్వు వచ్చే జానీ గారి చివరి కొరకు మేరకు ఈ పెయింటింగ్ తీసుకొని మాకు ఇవ్వాల్సింది మాకు చేస్తే వెళ్ళిపోతాను సార్. అలాగే బాబు, తీసుకెళ్ళి ఫోటో దగ్గర జాని అంటే కుక్క దేవుడా చచ్చాన్రా అయిపోయాన్రా. అందరూ ఒకే సార్ వస్తున్నారు, ఆటోగ్రాఫ్ కావాలా సార్? ఒక్కొక్క రండి సార్, లైన్ గా రండి సార్. నా వాళ్ళు కాదు. ఒరే మావా, తలుచుకుంటే చాలా బాధగా ఉందిరా, పాపం వాడి పరిస్థితి ఏంట్రా? ఏం వరా, ఏం చేస్తాం? అంతేరా, మనం ఏం చేస్తాం? పులి ఎక్కడ్రా? పులియా? పులియా, పాపం పులి పులిహోరైంది అక్కడ, తెలుసా నీకు? వస్తా కూర్చుందిగాని. కలికాలం కాకపోతే కుక్కకి శ్రద్ధ అందులేంట్రా. ఒరే నీకు కొట్టించుకోవాలి అని రాసి పెట్టుంటే చచ్చిన కుక్కడు కొట్టేస్తారా? ఇట్స్ ట్రూ. ఒరే బండోడా, అంతమంది కలిసి కుమ్మేసినా కట్టుకున్నావంటే నీ గుండె గట్టిదేరో. గుండె? నాకు ఐడియా వచ్చిందిరా. ఏంట్రా బావా? చెప్తా 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 చెప్తా, నాకు అర్జెంటుగా ఒక గుండి కావాలరా. గుండె ఏమన్నా గుండియా బావా, టపీమని పీకిచ్చేయడానికి? రే మీరు ఆగండి రా. ఒరే ఒడివేలు, నాకు విషయం చెప్పు. మీ బాబాయ్ దిగురే కదా, ఓ పని చేయరా, మీ బాబాయ్ దగ్గరికి వెళ్ళి మీ బాబు గుండిపోయాడని చెప్పి 20,000 పడ్డారా. రే అసలు మా నాన్నంటే ఏమనుకుంటున్నావురా, నన్ను ఎలా చూసుకునేవాడో తెలుసా? ఇంకేదన్నా ఉంటే చెప్పరా, అయినా మా నాన్నంటే నాకు చావురా. చావా? తిరిగే బావా. అబ్బో ఆదర్తులు మనకి కానీ. ఒరే అయినా నువ్వు వెళ్ళేది మీ బాబు దగ్గర కాదు కదా, మీ బాబాయ్ దగ్గరికి. అలా వెళ్ళి అలా డబ్బులు తీసుకుని ఇలా వచ్చేసాయి. మీ బాబు వచ్చేలేపు, నువ్వు అక్కడ ఉండవు కదా, ఏమంటావు? కాదురా, మా బాబుకి తెలిస్తే ఈ లోకల్లోనే ఉంటుంది. బావా బావా, నా కోసం ఆ మాత్రం చేయలేవు బావా, ప్లీజ్ బావా ప్లీజ్. చేస్తా బావా, నీకోసం ఏమైనా చేస్తా. ఒరే ఎరిపప్ప, ఆ లాలిపప్పు చీక్కుంటూ మా బాబాయ్ ఇంటికి వెళ్ళి బాబాయ్ ఉన్నాడో లేదో చూసిరా. ఓకే గొప్పడ్రా నువ్వు. రే సిగరెట్ ఉందా? లేదురా. పూని అబ్బా, ఏడురా బొక్కడ ఇంకా రాడు, వస్తాడు బా. మీ బాబాయ్ ఉన్నాడు కానీ ఆపరా ఆపరా ఆపరా, అంతకు మించి ఒక్క మాట మాట్లాడితే నీ నాలిక చీరేస్తా. నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మా బాబాయ్ ఉన్నాడా లేడా? మీ బాబాయ్ ఉన్నాడురా కానీ మీ నాన్న. నాకు కావాల్సింది బంధాలు బంధుత్వాలు కాదురా, నా స్నేహితుడి ప్రేమ. నీకు చెప్పిన పని అయిపోయింది, ఈ లాలిపప్పు చీక్కుంటూ ఇక్కడే పడుండు, మీరు రండ్రా.
నాన్నకి గుండె నొప్పి బాబాయ్. గుండె నొప్ప పోలోలో చేర్చాను. అది ఎక్కడ విండేది? అదే బాబాయ్ హాస్పిటల్. పోలో కాదురా అపోలో. ఇప్పుడు ఎలా మార్చారు బాబాయ్? అదే అపోలో. అపోలో అప్పటి నుండి అలాగే ఉంది, కానీ నీకేం కావాలో చెప్పరా. నానుగుండె ఆపరేషన్ కి అర్జెంట్ 20,000 రూపాయలు కావాలి బాబాయ్. ఏంటి గుండె ఆపరేషన్ కి 20,000? బాగా తక్కువ చెప్పానా? అదే బాబాయ్ ఫెస్టివల్ ఆఫర్ అనుకుంటా. అవునా? ఏముంటుందిరా, అర్జెంటుగా 20,000 కావాలి బాబాయ్. నువ్వు దేవుడురా రాజా, ఐ లవ్ యూ. అంత డబ్బు నా దగ్గర లేదు, కానీ మీ నాన్న అక్కడ కూర్చున్నాడు, వీళ్ళు అడుగు. ఏంటి నానా? దేవుడా, నిన్నెప్పుడు డిశ్చార్జ్ చేశారు నానా? నానా వద్దు నానా. సంక్రాంతి అది చుట్టుపక్కల కానీ వస్తుంది. రే అరే బాబు, అవి బూతులా గుండు సూదులా? వామ్మో చచ్చిపోయాం వెళ్ళాక. బావా మొత్తానికి వీళ్ళ నాన్న తిరణాల్లో కుక్కను గుడ్డిట్టు కొట్టాడ్రా. అయినా మా నానింట్లో ఉన్నట్టు చెప్పలేదేంట్రా. నువ్వే కదా అంతం మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే 4 చీరాస్తా అన్నావు పెద్ద రజనీకాంత్ లాగా. హలో ఎరా, ఎక్కడున్నావు? వచ్చేసావా? సరే వస్తున్నానండు. హలో హలో భయ్యా, ఏ హలో హలో హలో. అరే మా అయ్యా, ఇదేంటి చెప్పుకోండి చూద్దాం. ఇది కూడా తెలీదా? ఇది ఫ్లూట్ బావా. ఫ్లూటా? ఫ్లూట్ ఏంద్రా ఎలాగుంది? ఇది అమెరికా వాళ్ళ ఫ్లూట్, ఇది ఇలాగే ఉంటుంది. నీ బొందరా, నీకు తెలిస్తే తెలుసు చెప్పు, లేకపోతే లేదు. ఇది ఫ్లూట్ కాదురా, ఇది గ్రామఫోన్ రా. గ్రామఫోన్ కాదు, టెలిఫోన్ కాదు, సాక్సోఫోన్ రా. యదవా అదిరా సాక్సోఫోన్. సాక్సోఫోన్ భలే సెక్సీగా ఉంది బావా. రేయ్, దీన్ని చూస్తుంటే మీకేదైనా ఆలోచన వచ్చిందో రాలేదో నాకు మాత్రం తెలియదు, కానీ నాకైతే ఒక బ్రహ్మాండ ఐడియా వచ్చిందిరా. వద్దురా, నీ ఐడియాలతో మా జీవితమే మారిపోయేటట్టుగా ఉంది. రే ఈసారి నా ఐడియాతో నా జీవితానే మార్చుకుంటాను రా. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? అర్జెంటుగా వాడు చెవులు మూసేయాలి. ఇది వింటా కూచో. ఒరే నేను ఇప్పుడు మెల్లగా ఈ సాక్సోఫోన్ ఊదడం స్టార్ట్ చేస్తా. మీరు నేను ఎంకరేజ్ చేస్తున్నట్లు డబ్బులే ఆటోమేటిక్ గా మనం విరిజన కూడా డబ్బులు వేస్తారు. బావా మరంత డబ్బులు వేస్తారంటావా? ఒరే వచ్చినంత లాగేద్దాం. మరి నీకు ఊదటం రాదు కదా. ఒరే ఫోన్ తీస్తా, డౌన్లోడ్ చేస్తా, ఇందులో వేస్తా. ఆ తర్వాత మన యాక్టింగ్ గురించి మన ఫ్రెండ్స్ తెలుసు కదా. మరి ఈ ఫోన్ లో అంత సౌండ్ వస్తుందంటావా? ఒరే కుఫులిక సౌండ్ రాకపోవడానికి ఇదైనా మామూలు ఫోన్ అనుకున్నావురా? చైనా ఫోన్. నవ్వింది. ప్లాన్ ఎక్కడ వేస్తాం? ఎక్కడో ఎందుకు బే, ఇక్కడ వేసేద్దాం. ఎందుకంటే ఇక్కడికి బాగా బలిసిన క్యారెక్టర్ వస్తారు, వీళ్ళకి బాడీ తప్పితే బ్రెయిన్ ఉండదు, అందుకే ప్లేస్ ఫిక్స్ చేశా. ఏమంటావు? రే ఎరిపప్ప, ఈ లాలీపాప్ చీక్కుంటూ ఇక్కడే కూర్చో, ఇది అయిపోయే లోపు మేం వెళ్ళి వచ్చేస్తాం. రే పదండ్రా. రండి రండి, మీరు కూడా రండి. గురుగారు రండి. ఏం వాయిస్తున్నాడు అబ్బా, మెలకలు తిరిగిపోతున్నాడు అబ్బా. సూపర్ సార్, రెండు భయ్యా, రెండు 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 రెండు, తిరుగుడండి తిరుగుడండి. సూపర్ 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 రాజా, సూపర్. అయిపోయాడ్రా, వీటి దగ్గర కూడా అందరూ ఆటోగ్రాఫ్ తీసుకునేలా ఉన్నారు.
దొరికిందిరా తిరునాళ్ళ కుక్క వెళ్ళిపోయాడు. రాజి ఇవ్వబే, ఇదిగో. ఏంట్రా ఇది? ఇది నా ఫోను. సరే ఇప్పుడు వాయించరా. ఏ ఎందా కూజేగా? చెల్ వాయించు. వద్దులే. రేయ్ తప్పదా? ఏంట్రా ఇది? అన్న నీ కాలు ఒకటి వదిలిపెట్ట అన్న. అన్న ఏంటది? అదే ప్లాన్ వర్కౌట్ అయిందా లేదా అని. వర్కౌట్ అయిందా లేదా అన్నట్టు లేదు, తోల తీరిందా అన్నట్టుంది. దరిద్రుడని దరిద్రుడని. రే ఊరుకోరా, వాణిద్రుడు తిడతాం. పాప అమాయకుడురా, అయినా మంట ఇవ్వలేకపోతే వాడేం చేస్తాడు రా. అంతేలే, అంతా ప్లాన్ బానే ఉందిరా, కానీ మధ్యలో ఫోన్ రాకపోతే భలే ఉండేదిరా. రాయ్ మధ్యలో ఫోన్ చేసి ఎదోడో చూడరా. బావా, ఆ ఫోన్ చేసింది వీడే బావా. ఆపండిరా, చాలే గాని ఇక మన పాత పద్ధతిని ఫాలో అయిపోదాం. బావా ఏంట్రా? అమ్మాయి వస్తుందంటావా? ఆ యదో నీరు వేసుకుని అనకరా, వస్తులేరా. ఆ అమ్మాయి వస్తుంటావా? రే అమ్మాయి వస్తుంది చూడరా. చెప్పకుండా అలా చూస్తూ ఉండిపోయావేంట్రా? అంత అందమైన అమ్మాయి నా కళ్ళ ముందు నుంచి వెళుతుంటే నాకు నోట్లో నుంచి మాట రావట్లేదు బావా. రే వెళ్ళరా, వెళ్ళి చెప్పు. స్టైల్ బాగుందా? సూపర్. థ్యాంక్ యూ. పాప నువ్వా? పాపేంద్రా పాగల్? ఆయన అదేం దేనికి రా? లవ్. ఏరా కాలేజ్ డేస్ కి ట్రై చేసినావు, కాలేజ్ గేట్ అయిపోయింది, ఇంకా నువ్వు మారావారా? అసలు దానికి నీకేమైనా సంబంధం ఉందారా? అదేడా నువ్వేడా, దాని రంగేంది నీ రంగేంది? అసలు మీ ఇద్దరేడా నా మ్యాచ్ అవుతారు? రాబే, ప్రేమకి రంగు రుచి చిక్కదనం ఏవి ఉండవు, మంచి మనసుంటే చాలు తెలుసా? ఈడియట్, నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ఇంకోసారి నాకు కనిపించావంటే చంపేస్తాను. గెట్ లాస్ట్. రే హౌలేగా, చూసినావుగా నీకంటే కిరాకునుడు వాణ్ణే కొట్టిందంటే ఇక నీ పరిస్థితి ఏందో జరంత ఆలోచించుకో. తాగుబోతు సచ్చినోడా ఆయన, తాగుడన్నా తాగుబోతోళ్ళన్నా దానికి అసే అది తెలుసా నీకు? ఆయన నీ ముఖాన్ని చదవడతా. ఏ ఏందిరా నీ లొల్లి? నా లవ్. అరే దేడిది మా నీ లవ్వుని మడిచి రా. చెల్లు ఏం చెప్పింది? మాకు మాకు వంద ఉంటాయి అని చెప్పాలి నీకు? ఏంది బావ ఈ రక్తం? రే అన్ని తెలుసు కదరా, మళ్ళీ అడుగుతావేంటి? ఊరుకో బావా ఊరుకో, కష్టాలు మనుషులకు కాకపోతే మర మనుషులకు వస్తాయి. కూల్ బావా కూల్. సర్లే వెళ్ళిపోయిందా చూడు.
చూడరా నీ అబ్బా చూడు చూడరా చూడరా వెళ్ళిపోయిందా వెళ్ళిపోయింది ఏంటి ఏదో చెప్పాలన్నావంట అది బర్త్డే హ్యాపీ అండి అయిపోయిందిరా అంతా అయిపోయింది ఈ రోజుతో నా గుండెలో ఉన్న ప్రేమకి సమాధి కట్టేస్తున్నా ఈ బాధ మర్చిపోవాలంటే అర్జెంట్ గా మందు కొట్టాల్సిందే మిట్ట మధ్యాహ్నం మందేమిట్రా నాకున్న బాధకి ఆవేశానికి కోపానికి దుఃఖానికి మందు కొట్టాల్సిందే 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 బావా మందు కొట్టడానికి డబ్బులు ఎక్కడున్నాయి బావా యు మీన్ క్యాష్ అటు చూడరే బావా ఊరుకో బావా ఊరుకో ఏ రోజుకైనా ప్రియా నీకు దక్కుతుంది బావా ఇంకెక్కడ రియారా ప్రియా కాదు బావా ప్రియా ప్రియా పుని అబ్బా నా మొహానికేమో లవ్ లేదు పువ్వు లేదు దానికేమో రంగు రుచి చికదనం కావాలంట ఒరే నాకు డౌటు ప్రేమ టీపోడా లడుక్కుని పళ్ళ గొలపని కుట్టుకుందా నాకి రై ఇది చెప్తున్నా ఈ రోజు నుంచి రియాకి నాకు ఉన్న కనెక్షన్ కట్ రియా కాదు బావా ప్రియా అబ్బా ఈ టైంలో ఎవరు బావా ఇంకెవరు ఆ బండదే ఉంటుంది దాని అమ్మ దాని సంగతి తెలుస్తా వచ్చే బండదనా వస్తా ఉండవే అయిపోయింది నా చిత్రాన్ని వేరే చే ఏమైనా అరే బావా రియా వచ్చిందిరా రియా కాదు బావా ప్రియా అయ్యప్పా బండడా మొత్తం క్లీచే తీ అరే ఏమని పడదు కదా మొత్తం తీసేయాలి ఇక్కడి నుంచి ఎవరైనా కదిలాడు చంపేస్తా ఏంట్రా స్ప్రే కొట్టుకో బావా ఏమైంది అది అర్జెంటుగా సరే లోపలికి రాచా రారియా రియా కాదు ప్రియా అదే దా దా స్టడీ స్టడీ ఏంటి ఇల్లంతా ఏదో వాసన హిట్ కొట్టావా హిట్టా పంట సచ్చినోడు హిట్ ఇచ్చి సచ్చాడు అంటే ఇంట్లో బొద్దగలు ఎక్కువ ఉన్నాయని లైట్ గా హిట్ కొట్టా మరి ఇంత భయంకరంగానా సరే రియా పద రియా కాదు ప్రియా ఏదో ఒకటి పద 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 కూర్చో కూర్చో రియా ప్రియా కాదు ప్రియా అదే తాగుబోతు సచ్చిన ఆయన తాగుడన్నా తాగుబోతోళ్ళన్నా దానికి అసహ్యం ఇప్పుడే వస్తా అరే అబ్బా వాసన అయితే పోయింది కానీ బుర్ర మాత్రం గిర్రం తిరుగుతుంది అబ్బా వామ్ము ఈ పిల్లంది ఎక్కడ ఉంది ఏంటి పడ్డావా వద్దే ఇంకా చంపేశా వచ్చి కూర్చో ఏంటి ఇంత టెన్షన్ గా ఉన్నావు అంటే మొదటిసారి మా ఇంటికి వచ్చావు కదా అందుకే కొంచెం కంగారు అన్నట్టు మర్చిపోయాను ఏం తీసుకుంటావు టీ కాఫీ బూస్ట్ బాగుంటా మాటోవా ఇవన్నీ ఉన్నాయా సోడా ఉంది తీసుకొస్తా ఇదిగో తాగు ఏంటిది సోడా
సోడానా? ఏది? ఇదిగో ఈసారి కరెక్ట్గా తీసుకొస్తా. హే, వద్దులే గాని నేను నీతో విషయం మాట్లాడాలి. ముందు నువ్వు ఇటు వచ్చి కూర్చో. సరే. అదేంటి కింద కూర్చున్నా? నాకు మా ఇంట్లో అలవాటేలే, నో ప్రాబ్లం. లేదు, నువ్వు పైన కూర్చో. సరే సరే. ఏదో చెప్తానన్నా చెప్పు. ఎలా స్టార్ట్ చేయాలో తెలియడం లేదు. సరే చెప్పేస్తాను. నేను కాలేజ్ డేస్ నుంచే గమనిస్తున్నాను, నువ్వు ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటావు. నీలో నాకు నచ్చిందే అది. ఎప్పుడు హ్యాపీగా ఉండే నీతో లైఫ్ లాంగ్ ఉంటే నేను ఎంత హ్యాపీగా ఉంటానో ఊహించుకోగలను. నువ్వు నన్ను కాలేజ్ డేస్ నుంచే ఇష్టపడుతున్నావని నాకు తెలుసు. మార్నింగ్ కూడా నువ్వు నాకు ప్రపోజ్ చేయడానికి వచ్చావు, అవునా? బట్ ఆ టైంలో నేను నా ప్రేమ చెప్పడం కన్నా నేనే నీ దగ్గరకు వచ్చి నా మనసులో ఉన్నది చెప్పాలనుకున్నాను. నన్ను ప్రేమించేవాడు అందంగా ఉండాలని ఎప్పుడూ అనుకోలేదు. మనసు అందంగా ఉంటే చాలనుకున్నాను, అందుకే నీ దగ్గరకు వచ్చాను. ఐ లవ్ యు. బాగా ఉక్క వస్తుంది కానీ వెళ్ళి ఫ్యాన్ వేసుకో. స్విచ్ బయట ఉందిరా. ఏం కాదు, వెళ్ళరా. అంటే డాన్స్ వేస్తున్నాడు ఏంట్రా వీడు? గొప్పది షాక్ కొడుతుందేమో రా. ఏంటి, నేనంటే ఇష్టం లేదా? ఇష్టమే ఇష్టమే, వస్తున్నా. ఇదే కరెక్ట్, వచ్చేస్తున్నా. ఏంటి వెళ్ళి గోడకు గుద్దుకున్నా? అంటే కొత్త కదా, కంగారులో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. ముందు నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చో. ఓకే స్టడీ. కూర్చున్న ప్లేస్ నుంచి కదలకుండా ఈ పెన్ పట్టుకో. ఇప్పుడు ఎందుకు అమ్మ ఆటలని పట్టుకో. ఓకే. మిస్ అయ్యింది, ఈసారి పట్టేస్తా. దొరకట్లేదు. నువ్వు ఇంకా నటించుకు. నువ్వు తాగేవన్న విషయం నాకు అర్థమైంది. నువ్వు తాగుతావన్న విషయం నాకు ముందే తెలుసుంటే నేను అసలు ఇక్కడికి వచ్చేదాన్నే కాదు. జీవితంలో ఇంకోసారి నీ మొహం నాకు చూపించకు. ఈ టైంలో వామిటింగ్ వస్తే బాగోదు కదరా? వామిటింగ్ ఏమో కానీ నాకు ఇంకోటి అయితే వస్తుందిరా. రే ఉద్దరా ఉద్దరా, ఆపరా ప్లీజ్రా ప్లీజ్. రియా 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 కాదు ప్రియా. ఇంకొకసారి రియా అన్నావనుకో పొడిచి పొడిచి చంపేస్తాను.
వచ్చి రియా 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 రియావా ఈరోజు నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. మందు కొట్టాల్సిందే కొట్టాల్సిందే కొట్టాల్సిందే. కూల్ బావా కూల్. గ్రహచారం గాలిపెట్ట మహతో కుదాబి కుజనే కడదా బావా. ఫ్యాక్ట్. గాలిపటం కాదనుకుంటానే ఆ